महबूबाबाद जिला तोर्रूर पट्टणंलो मणिराल्कु पलु कार्मिक अंशालपै बाध्यतगा व्यवहरिंचाल्सिन असिस्टेंट लेबर आफीसर तन विधुलनु सरिगा निर्वहिंचडं लेदनि एआईटीयूसी सीआईटीयू ఐఎఫ్టీయు సంఘాల నాయకులు ఆరోపించారు. నేడు సిఐటియు కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు పెరుమల్ల బాబు గౌడ్, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ఐటియుసి నాయకులు గట్టు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న లేబర్ ఆఫీసర్ను విధుల నుండి తొలగించాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలలో కార్డుల జారీలోనూ చావు, పెళ్లి, డెలివరీ ఇలాంటి స్కీమ్ నందు రావాల్సిన డబ్బులు అర్హులైన కార్మికులకు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. రౌతు బాపూజీ తిరుపతికి చింతల మానేపల్లి మండల కేంద్రంలో 59 సర్వే నంబర్లో 8 ఎకరాల పట్టభూమి ఉంది. ఇందులో 1.32 ఎకరాల స్థలాన్ని గతంలో రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ స్థల వివాదంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్, సిఐలకు కోర్టు జైలు శిక్ష విధించింది. కాగా పోలీస్ స్టేషన్ కేటాయించిన స్థలం వదిలి మిగతా స్థలంలో శుక్రవారం ట్రాక్టర్తో దున్నినట్టు బాధితులు రౌతు బాబుజీ తెలిపారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా పోలీసులు అడ్డుకుని ట్రాక్టర్ డ్రైవర్ శేఖర్ను, బాపూజీని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కాసేపటికి బాపూజీ సోదరుడు తిరుపతి కూడా వెళ్లారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ సందీప్ ట్రాక్టర్ డ్రైవర్తో పాటు రైతు సోదరులను తెలిపిన విధంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే నానా దుర్భాషలాడుతూ దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సన్మానించారు. తర్వాత కేరుమరి మండల్ జడేఘాట్లో ముందుగా కొమరంబి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వ స్టూడెంట్ సైకిల్ యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు.